అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకుల పరిస్థితి ఏమిటో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు సాధారణంగా వాళ్ళు ఉండేదే చెట్టుకొకరు పుట్టుకొకరు ఉంటారు వాళ్ళ మనసుల్లో వేరే పార్టీల మీద అభిప్రాయాలు ఉంటాయి వేరే పార్టీల మీద ప్రేమ ఉంటుంది కానీ పైకి చెప్పుకునేది మాత్రం మేము బీజేపీ నాయకులము మేము బీజేపీ కంకణ బొద్దులము మేము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలము అనేటట్టు చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బీజేపీ నాయకుడు ప్రతి మీన్స్ ఒక నైంటీ పర్సెంట్ బీజేపీ నాయకులు ఫేక్ బీజేపీ వాళ్ళు నిజమైన బీజేపీ వాదులు కాదు నిజమైన ఆర్ఎస్ఎస్ వాదులు కాదు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వేరు బీజేపీ సిద్ధాంతాలు వేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది నాయకులు కృత్రిమంగా తయారైన నాయకులు అంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఎంజాయ్ చేయడానికో ఆ అధికారాన్ని అనుభవించడానికో లేదా పదవుల కోసమో తమను తాము కాపాడుకోవడం కోసమో కేసుల నుంచి బయటపడడం కోసమో బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే చాలామంది వాళ్ళ రాజకీయ మనుగడ కోసమో ఇంక్లూడింగ్ పురంధేశ్వర్ గారు కూడా రెండు వేల పద్నాలుగుతో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోకపోతే బీజేపీ అధికారంలోకి రాకపోతే ఆమె ఏమైనా పార్టీ మారే ఆమె నిజమైన బీజేపీ వాదు కాదుగా ఆమె మొదటి నుంచి కాంగ్రెస్ కదా మొదట టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత బీజేపీకి వెళ్ళారు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అలాగే ఇంకొంతమంది ఉన్నారు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు టీజీ వెంకటేష్ గారు గరుగుపేట రామ్మోహన్ రావు గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది నాయకులు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కొత్త కొత్తగా మీడియా పులులు కార్పొరేట్ శక్తులు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది పాపం ఇన్నాళ్ళు వాళ్ళు పదే పదే చెప్పుకునే వాళ్ళు ఇంక్లూడింగ్ సోమి రాజు గారు లాంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ పదే పదే చెప్పేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలిసే వెళ్తాయి పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ మా సీఎం అభ్యర్థి బీజేపీ జనసేన కలిసి వెళ్తాయి టీడీపీతో మా పొత్తు ఉండదు సోమవీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఆయన చెప్పే ఫస్ట్ మాట ఇదే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు ఉండదు బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయి జన్ పవన్ కళ్యాణ్ గారు మా సీఎం అభ్యర్థిని అప్పుడప్పుడు చెప్పడం అప్పుడప్పుడు కాదండం చేసేవాళ్ళు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో ఎగిరి తన్నినట్టే మీరు వస్తారండి లేకపోతే లేదు మీ ఇష్టం మీది మేము మాత్రం టీడీపీ మేము పొత్తుని మీద వెళ్తామని చెప్పేశారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి ఏంటి ఒంటరిగా వెళ్తుందా పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కలిపి పొత్తు పెట్టుకుంటారా లేదంటే వైసీపీతో కలిపి పొత్తుకు వెళ్తారా లేదా కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉంది కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసేయండి ఎలాగ మీకు ఒక శాతం మీకు ఒక శాతం ఓటింగ్ ఉంటుంది ఇద్దరు కలిపి టూ పర్సెంట్ ఓట్లు తెచ్చుకోవచ్చు కాంగ్రెస్ ఎలాగ ఖాళీగా ఉంది మీరు కూడా ఖాళీగా ఉన్నారు మీ రెండు జాతీయ స్థాయిలో ఉద్దరించే పార్టీలుగా రెండు పార్టీలు పొత్తు పెట్టేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎలాగ పట్టించుకోరు కదా సో అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఈ గత్యంతర ఈ గత్యంతరం లేని పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఆ పార్టీ స్వయంకృతాపరాధాలే ఆ పార్టీ మొదటి నుంచి వరుసగా వరుసగా చేస్తున్న తప్పులే ఆ పార్టీ విధానపరమైన నిర్ణయాలే ఆ పార్టీ దొంగాట రాజకీయాలే ఆ పార్టీ డబుల్ గేమే మొదటి నుంచి అదే జరుగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ఒకలా ఉంటారు ఇక్కడ వైసీపీ ఏం తప్పులు చేసినా జాతీయ స్థాయి నుంచి మద్దతు ఇస్తారు ఇక్కడ నుంచి మాత్రం విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శలు కూడా సుతిమెత్తగా సున్నితంగా ఉంటాయి సో ఇలా అందుకే ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కొంతమంది నాయకులకేమో టీడీపీ అంటే ఇష్టం కొంతమంది నాయకులకేమో వైసీపీ అంటే ఇష్టం కొంతమంది నాయకులకేమో జనసేన అంటే ఇష్టం అందరూ కలిపి ఒక అజెండా మీద ఒక విధానం మీద ఒక పద్ధతిగా మాట్లాడేది ఉండదు సో సరే అదంతా అయిపోయింది ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక తన్ను తన్నారు మీరు వస్తారండి లేకపోతే లేదని చెప్పారు మరి ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మాట్లాడతారా ఎందుకు నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నావు మన రెండు పార్టీలే వెళ్దామని చెప్తారా చెప్పినా ఆయన విండరు లేదు జనసేన టీడీపీతో కలిపి ఆ కూటమిలో బీజేపీ వాళ్ళు దూరతారా అది కూడా ఇంపార్టెంట్ సో ఏం జరుగుద్ది అనేది చూడాలి మొత్తానికి బీజేపీ పరిస్థితి మాత్రం ఈ పేపర్ పులుల పరిస్థితి మాత్రం ఎటు లేకుండా అయిపోయిందనమాట థ్యాంక్ యూ